వేసుకున్నటువంటి ఆ కండువ బలం కూడా ఇస్తుంది, బాధ్యత కూడా పెడుతుంది అన్న విషయం దయచేసి మన కార్యకర్తలందరూ కూడా గమనించుకోవాలని చెప్తున్నాం. మరి ఇవాళ 48,000 మంది సభ్యత్వం మనకు ఆర్మూర్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభ్యత్వం ఉన్నది. ఇక్కడి వాళ్ళు ఉన్నటువంటి మండలాధ్యక్షులకు ప్రధానంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, 1-2 నియోజకవర్గాల్లో వేరే చోట ఇబ్బందులు జరిగినాయి, మనం మన కార్యకర్తలందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసినాం, కానీ నామినీ పేర్లు చాలా చోట్ల సరిగ్గా రాసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ 48,000 మంది సభ్యులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి నామినీస్ కూడా సరిగ్గా రాసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే 2 లాక్స్ ఉందో అది రాక ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి మన దగ్గర ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఈ 2 మండలాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో నామినీల్ని సరిగ్గా రాసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద మనకు 75 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంటే 75 లక్షల మందితో ఉన్నటువంటి కుటుంబం ఇవాళ. కాబట్టి కొత్త పాత అందరి కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తూ తెలంగాణ అభివృద్ధి కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. చివరిగా మీకు ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. మహాభారతం అందరికీ తెలుసు కదా, మీకు తెలుసా, మహాభారతంలో కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కౌరవులకైనా పాండవులకైనా ద్రోణాచార్యుడు ఒక్కడే గురువు, ఆయననే వాళ్ళందరికీ నేర్పించేది పాఠాలన్నీ. అయితే అందరికి కూడా ఒకసారి విలువిద్య నేర్పిస్తున్నాడు, బాణాలు ఎట్లేయాలని నేర్పిస్తున్నాడు. అయితే విషయం ఏంది, పరీక్ష ఏంటంటే ఓ పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద ఒక పిట్ట, ఆ పిట్ట కన్ను గుడ్డును కొట్టాలన్నట్టు బాణంతో. అందరు బాణాలు ఎక్కుపట్టి నిలబడ్డారు. ఎవరు? మొదలు ద్రోణాచార్యుడు దుర్యోధన దగ్గరకు పోతాడు. ఏం దుర్యోధన, ఏం కనిపిస్తుంది అన్నాడు. చెట్టు కనపడుతుంది అన్నాడు. సరే ఈయనకు బాణం రాదనుకొని ముందుకొచ్చాడు. ఏం భీమసేన, ఏం కనపడుతున్నది అని, పిట్ట కనపడుతున్నది అన్నాడు. లాభం లేదనుకొని ముందుకొచ్చాడు. ఏం అర్జున, నీకేం కనపడుతున్నది అంటే, నాకు పిట్ట కన్ను గుడ్డు మాత్రమే కనపడుతున్నది అన్నాడు. అనగానే శభాష్ నువ్వు కొట్టు అంటే ఆయన బాణం ఇడుస్తాడు, పిట్ట కన్ను గుడ్డుకు తగులుతాడు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలమైన మనందరికి కూడా పిట్ట కన్ను గుడ్డు మాత్రమే కనపడాలి. మరి ఆ పిట్ట కన్ను గుడ్డు ఏంటిది? రేపటినాడు సాధించే బంగారు తెలంగాణ. మనం ఎవరిని అడిగినా కూడా ఇంకోటో 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 కాదు, మనకు కావాల్సింది బంగారు తెలంగాణ. మరి బంగారు తెలంగాణ కావాలంటే ద్రోణాచార్యులు లాంటి కేసీఆర్ గారు మనకున్నారు, అండగా నిలబడ్డారు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇస్తున్నారు, నేర్పిస్తున్నారు, ఎట్లా మాట్లాడాలనో చెప్తున్నారు. మరి దాంతోపాటు మన దగ్గర బాణం ఉండాలి, దాన్ని ఇడిచేటటువంటి సామర్థ్యం ఉండాలి. అంటే అధికారంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ రావాలి. మనం ఎన్నికల్లో ఉంటేనే, ఈ ఎలక్షన్లో ఉండి గెలిచి ఉంటేనే ఆ బాణం ఇడిచేటటువంటి శక్తి మనకు వస్తుంది. దయచేసి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ఒకటే నేను కోరుతా ఉన్నా, నిజానికి మిమ్మల్ని కార్యకర్తలు అనకూడదు, ఎందుకంటే ఇక్కడ మీరు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒక 60 మందికి మీరు రిప్రజెంటేటివ్. ఒక 60 మందిని మీరు ఒక్కరు లేచి మాట్లాడితే 60 మంది మాట్లాడినట్టు. మీ అందరికి కూడా మనము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోదాం. ఇంకా ఏమన్నా కావాల్సి ఉంటే చెప్దాం. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇదివరకు మనం బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏమైంది, అమ్మకు అత్తకు కోడలికి ఇబ్బంది అవుతుందని చెప్పి కింద నుండి అందరు కూడా మనకు చెప్తే మనం కేసీఆర్ గారికి చెప్పినాం, మళ్ళీ ముఖ్యమంత్రి గారు దాన్ని సరిచేయడం జరిగింది. అట్లా కింద స్థాయిలో జరుగుతున్నది ఏదైనా వస్తే దాన్ని తప్పకుండా ఫీడ్బ్యాక్ మనం సార్కి చెప్తాం, అది రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ నా ప్రపోజల్ ఏంటంటే, గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి వార్డుకి, ప్రతి విలేజ్కి బూత్ కమిటీలో ఎవరినైతే సభ్యుల్ని తీసుకున్నారో, అఫ్కోర్స్ మహిళలను యాడ్ చేయాలి, తీసుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్తోని ప్రతి వార్డుకి మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండాలి, ప్రతి విలేజ్కి మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండాలి. ఉంటే ఏం జరుగుతుందంటే, నాకో ఎమ్మెల్యే గారికో పార్టీ నాయకత్వానికో మీకు ఏదైనా చెప్పేది ఉంటే ఆ గ్రూప్లో పెడతాం, మన గ్రామంలో మీకు ఏదైనా చెప్పేది ఉంటే మీరు ఆ గ్రూప్లో పెట్టండి. ఉంటే కమ్యూనికేషన్ 2 విధాలుగా ఉంటుంది. మీరెవ్వరు కూడా మరి ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అనేటటువంటి ఆలోచన చేయకుండా అవన్నిటిని కూడా దయచేసి బూత్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే గారు, నేను, మన ముఖ్య నాయకులందరూ కూడా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉండేటట్టుగా వాట్సాప్ గ్రూప్స్ చేయండి. మరి వాట్సాప్ గ్రూప్లలో ఒకటే ఒక కండిషను, ఎవరన్నా గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడితే గ్రూప్లకి వెళ్ళి తీసేస్తాం, ఎవరన్నా పువ్వులు పండ్లు కాయలు నవ్వులు ఇటువంటివి పంపిస్తే గ్రూప్లకి వెళ్ళి తీసేస్తాం. సీరియస్ విషయాలు, ప్రజలకు అవసరమైన విషయాలు, గ్రామానికి అవసరమైన విషయాలు, కార్యకర్తలకు అవసరమైన విషయాలు, వాటిని గ్రూప్లో పెట్టండి. కమ్యూనికేషన్లో ఉందాము, ఉండి ఇంకా పదునుగా మన పార్టీని ముందుకు నడుపుకుంటూ పోదాము. మరి ఇప్పటివరకు ఎట్లయితే కూర్చున్నారో అంతకన్నా ఎక్కువ ఓపికతో కూర్చోండి. ఎవరు మాట్లాడినా క్షమించేది ఉండదు, అందరి ఇట్లా కిటికీలు దుంకుతున్నారు, అది బాగాలేదు పద్ధతి. ఆ తాత నాపురు
ఇప్పుడు నెక్స్ట్ జగదీష్ అన్న మాట్లాడతారు. అన్నని నేను వచ్చేటప్పుడు రిక్వెస్ట్ చేసిన, ఆయన వింటలేడు. దొడ్డిదారిన వేటలను ఏం చేస్తాను చెప్పురు మనం. అన్న అన్నని నేను ప్రత్యేకంగా ఏం రిక్వెస్ట్ చేసిన అంటే, అన్న మొదటి నుండి మీరున్నారు, అంటే మేమెవ్వరం పార్టీలో లేనప్పటి నుండి కూడా అన్న ఉండి మన కేసీఆర్ గారికి అండగా నిలబడి ప్రతి క్షణం గమనించినటువంటి వ్యక్తి కాబట్టి మా ఊళ్ళకు అందరికీ చెప్పే ఉపన్యాసం చెప్పకండి అన్న, మీరు మాత్రం మంచిగా పొలిటికల్ పాఠం చెప్పండి అని చెప్పి అన్నని పిలిచిన. మరి అన్న ఏం చెప్తారో విందాం. కాబట్టి ఓపికగా కూర్చోండి, ఎవరికైనా ఆకలైనా దాహం వేసినా తప్పదు, భరించాలే. కంపల్సరీ స్పీచ్ ఎవరు కదలకుండా ఉండండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇంకొక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, జై తెలంగాణ అన్నప్పుడు చేయెత్తన వాళ్ళందరూ ఆంధ్రోళ్ళు అంటారట. మరి జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న జగదీష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.